గోదావరి జిల్లా గోకవరం సంత మార్కెట్ అభివృద్ధి పనులకు నాయకులు ప్రజాప్రతినిధులు మంగళవారం నాడు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. సిసి రోడ్లు మంచినీటి ట్యాంకు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గోకవరం ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ సంత మార్కెట్కు సోమవారం వేల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తారు. అలాగే వ్యాపారస్తులు పలు ప్రాంతాల నుంచి తమ జీవనోపాధికి సరుకులు తెచ్చి అమ్ముకుంటారు. సిసి రోడ్లు లేక మంచినీటి సదుపాయం లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. అందులో భాగంగానే అభివృద్ధి పనులకు మంగళవారం నాయకులు అధికారులు శ్రీకారం చుట్టారు. 100 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ సంత మార్కెట్ శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతుంటే అటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఏర్పడినటువంటి పాలకవర్గం కానీ పంచాయతీ పాలకవర్గం అలాగే యువగారి సహకారంతో దీన్ని అభివృద్ధి చేయాలి, దీన్ని ఒక మోడల్ మార్కెట్గా చేయాలి ఉద్దేశంతో సుమారు ఇంచుమించు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు వాటర్ ట్యాంకు అలాగే ఈ షెడ్లకి శంకుస్థాపన మొదలెట్టడానికి ఈ రోజు ప్రారంభం చేయడం జరిగింది. దీన్ని ఓ 4 నెలల కాలంలోనే ఉపయోగంలో తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా దీన్ని ఉపయోగంలో తీసుకువస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గ్రామ పంచాయతీ గోకరం గ్రామ పంచాయతీ సెక్రటరీని ఆ పేరు శ్రీనివాసరావు. ఈరోజు గ్రామ పంచాయతీలో మార్కెట్ పునర్నిర్మాణ పనులు మొదలుపెట్టాం. ఇది గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు బాడీ మెంబర్లు అందరూ కూడా ఇది అపరిష్కృతంగా ఉన్న సంవత్సరంన్నర నుంచి ఉండిపోయిన ఈ పనులను వెంటనే చేపడదామని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా ఒక మీటింగ్లో తీర్మానం చేసి దీనికి వెంటనే కొంత నిధులు మంజూరు చేయడం జరిగింది. దీనికి 44 షాపులకు కానీ 30 లక్షల రూపాయలు వరకు ఖర్చు పెట్టి ఇక్కడ స్లాబ్లు వేయడం జరుగుతుంది వెంటనే. అయితే అలాగే ఈ ఈశాన్య భాగాన ఒక 3 లక్షల రూపాయలతోటి 20,000 లీటర్ల కెపాసిటీతో ఒక ట్యాంక్ కూడా మంచినీళ్ళ సదుపాయం కోసం మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి మంచినీళ్ళ సదుపాయం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కూడా ఈరోజు మన జడ్బీసీ గారు మన ఎంపీపీ గారు అలాగే పంచాయతీ వార్డు మెంబర్లు సర్పంచ్ గారితో ఈరోజు శంకుస్థాపన చేశాం. ఈ విషయం ఎమ్మెల్యే గారికి నిన్నే చెప్పడం జరిగింది. ఆయన వెంటనే పనులు చేయండి, అభివృద్ధికి మనందరం ఎట్టి పరిస్థితుల్లో కలిసి వెళ్దాం అని చెప్పేసి చెప్పారు. ఈ విషయం రమేష్ గారితో వీళ్ళందరితో కూడా చెప్పి అందరినీ కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళమని కూడా ఆదేశాలు జారీ చేశారు.